Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి జనసేన గెలిచే సీట్లు ఎన్ని? ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న ముగిసిన సంగతి తెలిసిందే. ఇక అంతా జూన్ 4న రాబోయే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారనే చర్చ మొదటిదైతే పవన్ గెలుస్తాడా, జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి అనేది వెంటనే ఎదురవుతున్న ప్రశ్న. ప్రస్తుతం ఏపీలో ఈ స్థాయిలో జనసేన గెలిచే స్థానాలపై ఆసక్తి నెలకొంది. దీంతో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 21 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందంటూ ఆ పార్టీ నేత నాగబాబు ఇటీవల వ్యాఖ్యానించారు. ఈసారి అసెంబ్లీలో జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉంటారని ఆయన నొక్కి చెప్పారు. ఇదంతా పవన్ వ్యూహాలు, చంద్రబాబు అనుభవాలు, బీజేపీ సహకారాలతోనే సాధ్యం కాబోతోందని చెప్పుకొచ్చారు. అయితే వాస్తవ పరిస్థితిలో అలా లేవని చెబుతూ కొన్ని విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. అవును, 2014 ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీని స్థాపించిన పవన్ ఆ ఎన్నికలలో పోటీ చేయకుండా చంద్రబాబు మోడీ కూటమికి మద్దతు తెలిపారు. ఆ కూటమి ఇస్తున్న హామీలకు తాను భరోసా అని చెప్పుకొచ్చారు. అనంతరం కూటమి అధికారంలోకి రావడం, ఏపీకి జరగాల్సిన అన్యాయం జరగడం తెలిసిందే అనే కామెంట్లు బలంగా వినిపించాయి. కట్ చేస్తే 2019లో ఒంటరిగా బరిలోకి దిగారు పవన్. ఈ సమయంలో ఆయన 2 చోట్ల పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఆయన 2 చోట్ల ఓడిపోగా రాజుల నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీకి 1 సీట్ వచ్చింది. అనంతర కాలంలో దానిని కాపాడుకోవడంలో పవన్ ఫెయిల్ అవడంతో అది కాస్త పోయింది. ఇలా ఒంటరి పోరాట ఫలితం రుచి చూసిన పవన్ 2024 సమయానికి మరోసారి మోడీ, చంద్రబాబులతో జతకట్టారు. ఈ సమయంలో పొత్తులో భాగంగా 21 స్థానాలు దక్కించుకున్నారు. ఇదే క్రమంలో తాను మాత్రం భీమవరం, గాజువాక కాకుండా ఈసారి పిఠాపురంలో పోటీ చేశారు. ఇక అత్యంత రసవత్రంగా సాగిన ఈ ఎన్నికలలో కొందరు విశ్లేషకులు, సెఫాలజిస్టుల అంచనాను చూస్తే జనసేన కన్ఫామ్గా గెలిచే స్థానాలు 5 ఉండగా 50-50 ఛాన్స్ ఉన్న స్థానాలు మరో 6 ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో మొదటి 5 ఆల్మోస్ట్ కన్ఫామ్ కాగా మిగతా 6 కాస్త అటు ఇటుగా ఉన్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం, అనకాపల్లి, పెందుర్తి, కాకినాడ రూరల్, నరసాపురం స్థానాలలో జనసేన ఖచ్చితంగా గెలిచి తీరుతుందని పలువురు విశ్లేషకులు, సెఫాలజిస్టుల అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో యలమంచిలి, పీగన్నవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, అవనిగడ్డ, తెనాలి స్థానాలలో 50-50 ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే ఈసారి రాజోలు వైసీపీ ఖాతాలో అని అంటుండడం. సరే, ఫలితాల ముందు ఇలా ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో విశ్లేషణలు తెరపైకి వస్తున్నప్పటికీ జూన్ 4న వచ్చే ఎగ్జాక్ట్ ఫలితాలే ఫైనల్ అనేది తెలిసిన విషయమే. మరి ఈ అంచనాలను ఎగ్జాక్ట్ ఫలితాలు నిజం చేస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.